సీఎం వైఎస్ జగన్ వేలూరుపాటకు చేరుకున్నారు. స్థానికంగా ఉండే మంత్రులతో పాటుగా ఇటు ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఉదయం నుంచి కూడా స్థానికంగా ఉన్న వేలూరుపాట సంబంధించిన గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి కూడా తరలి వచ్చి సీఎం జగన్ సంబంధించి రాక కోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం దానికి సంబంధించి చాలా వరకు దానికి సంబంధించి ఈ ముంపు సంబంధించి గ్రామాల్లో కూడా వాళ్ళని బాధితులను కూడా పరామర్శించడానికి కూడా వచ్చారు. రెండు రోజుల నుంచి కూడా ఈ పరామర్శలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరదల నేపథ్యంలో చాలా వరకు కూడా బాధిత కుటుంబాలు కూడా చాలా వరకు కూడా నష్టపోయాయని చెప్పాలి. వీరికి సంబంధించి వారికి భరోసా సంబంధించి కల్పించడానికి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం రిజల్ట్స్ దానికి సంబంధించి చూసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వేలూరుపాటతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది స్థానికులు కూడా తరలి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి రాక కోసం వాళ్ళు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ఇదంతా ఏజెన్సీ ప్రాంతం ఇంటీరియర్ ప్రాంతం అయిన నేపథ్యంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ సంబంధించిన వర్షాల నేపథ్యంలో చాలా వరకు కూడా సర్వం కోల్పోయారు. వారికి అందరికి కూడా అండగా ఉండే ఉద్దేశంతో కూడా రెండు రోజుల నుంచి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా సీఎం జగన్ కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లంక గ్రామాల్లో కూడా నిన్న పర్యటించారు. ఇవాళ కూడా ఆ చింతూరుతో పాటుగా ఇటు వేలూరుపాడు అదేవిధంగా ఇటు చుట్టుపక్కల సంబంధించిన గ్రామాల్లో కూడా విజిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిని అందరికీ పరామర్శించి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందుతుంది, పునరావాస శిబిరాల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం కూడా వారిని ప్రతి ఒక్క బాధితులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వారికి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు, ఉదయం నుంచి కూడా వాళ్ళు జనం పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి కూడా సీఎం జగన్ రాక కోసం వాళ్ళు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అంతా ఒక సందడి వాతావరణం ఉందని చెప్పాలి. ఏరియా అనేది ఇంటీరియర్ ప్రాంతం, సాధారణంగా ఎవరు ఈ ప్రక్క ప్రాంతాల్లోకి రారు. ఎందుకంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం సరిగా రవాణా సౌకర్యం సంబంధించి సరిగా ఉండదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఎక్కువగా ఎవరు లీడర్లు గతంలో వచ్చిన సందర్భం లేదు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వీరికి వరద బాధితులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు, ఇప్పుడు హెలిప్యాడ్ దానికి సంబంధించి కూడా చాపర్ కూడా అక్కడ చేరుకుంది. స్థానికంగా ఉండే మంత్రులు డిప్యూటీ సీఎం పొట్టు సత్యనారాయణతో పాటుగా మంత్రి నాగేశ్వరరావుతో పాటుగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా స్వాగతం పలుకుతున్నారు.